Hello viewers, namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Ee roju Sunday special jama pallu baaga pandine alage seetha phalam kuda chaala pandine season kada so vitini harvest cheskuntu kontha garden update chupistanu andarki telisinde kada gardeners ki Sunday ante ఓ పెద్ద వర్కింగ్ డే అన్నమాట. సాయంత్రం వరకు ఎంత చేసినా ఆ పని అవ్వదు, నడ్డి విరిగి ఎంత పని చేయాలి. ఓకే, సో మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాము. దూరగా అయిపోయినాయి, ఇలా కోసుకోకపోతే ఉడతలు తినేస్తాయి, అందుకని చెప్పి అవి తిన్నన్ని తింటాయి, మనం కూడా కొంచెం కోసుకుందాం. సో వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా బాగా పెద్ద కాయలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే, హైదరాబాద్లో కురుస్తున్న హెవీ రెయిన్స్కి గార్డెన్ అంతా నానా గందరగోళంగా ఉంది. చాలా క్లీనింగ్ పని ఉంది, అదంతా చేసుకుందాం. అలాగే ఈరోజు చెప్పాను కదా సీతాఫలాలు కోస్తాను, పసుపు తోట అప్డేట్ చూపిస్తాను మీకు ఈరోజు. ఓకే, పసుపు తోట అప్డేట్ చూపిస్తూ అలాగే బనానా ప్లాంట్స్ కూడా అప్డేట్ చూపిస్తాను. ఓకే, చూడండి ఎంత బాగా పండిందో. ఎంతైనా మన దొడ్లో ఆర్గానిక్ పద్ధతిలో పండిన పండు రుచే వేరుగా ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది వెనకాల, చూసారు కదా ఎంత బాగా పండినాయో. ఇది మన పసుపు తోట. మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇదంతా పసుపు తోట. కలుపు వచ్చేసింది వానల వల్ల, ఈ కలుపు అంతా తీయాలి మనం. అట్లాగే నేను అరటి మొక్కల నీడలో వీటిని పెట్టాను, ఎందుకంటే పసుపు, చామగడ్డలు, అల్లం ఇవన్నీ నీడలో కూడా వస్తాయి. అయితే వానల వల్ల అంతా మూసుకుపోయినట్లు అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ కూడా కట్ చేసి తీసేస్తున్నాను. కట్ చేసి తీసి ఇంకా కొన్ని కొత్త పసుపు మొక్కలు పెడుతున్నాను ఈరోజు. ఇంకా కొంచెం అంటే ఈ గార్డెన్ కొంచెం ఎక్స్టెండ్ చేయబోతున్నాను, అది కూడా పార్ట్ ఆఫ్ మై డ్యూటీ టుడే. ఓకే, చూసారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో. దీనికి దుంపకుళ్ళు రాకుండా మనం జాగ్రత్త తీసుకోగలిగితే చాలు, చక్కటి ఈల్డ్ వస్తుంది మనకి. మంచి పసుపు దుంపలు ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. ఓకే, మీకు తెలిసిందే కదా పసుపు ఈ రోజుల్లో ఎక్కువ కల్తీ కలుస్తుంది, కలర్ కలుపుతున్నారు. ఇవి ఆకులు కొంచెం కట్ చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు ఎండ పడుతుంది మొక్కలకి, సెమీ షేడ్ అయినా కూడా ఉంటుంది. అడవిలాగా అయిపోయింది వానల వల్ల. ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నా ఈరోజు. ఓకే, గోంగూర, ఈ గోంగూర కూడా ధనాసు గోంగూర, నిలువెత్తు పెరిగినాయి, నా ఎత్తు పెరిగినాయి. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. సో చాలా గోంగూర కూడా ఉంది, ఈ గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను, కట్ చేసేస్తాను, కొమ్మలు కట్ చేసేస్తాను. కొన్ని మొక్కలైతే వదిలేస్తా గింజల కోసం, కొన్ని మొక్కలైతే కట్ చేస్తాను. ఈ గార్డెన్ క్లీనింగ్లో ఇది కూడా ఒక ప్రాసెస్, ఎందుకంటే చాలా పెద్దవైపోయినాయి, మొత్తం గార్డెన్ ఆక్యుపై చేసేసినాయి, అందుకని చెప్పి కొన్ని కట్ చేస్తాను. కట్ చేసినాక మీకు చూపిస్తాను. పువ్వు చూడండి అసలు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఇది గుంటూరు గోంగూర అంటాం కదా, అది ధనాసు గోంగూర, దీని పేరే ధనాసు గోంగూర. ఓకే, ఈ పేర్లు కూడా మర్చిపోతున్నాం రాను రాను. ఇక్కడ నేను మీకు ఒక గోంగూర మొక్కను చూపిస్తున్నాను, చూడండి నాకంటే ఎత్తు పెరిగింది, దగ్గర దగ్గర చూడండి ఎంత ఎత్తు పెరిగిందో, 7 అడుగుల కంటే ఎత్తు పెరిగింది. ఇలాంటి మొక్క ఒక్కటి ఉంటే చాలు మనకి, ఫ్యామిలీకి మొత్తానికి సరిపోతుంది, ఎంత బలంగా పెరిగిందో. సో ఇలాంటి మొక్కల వల్ల ఏమవుతుందంటే మనకి నీడ వస్తుంది, మొక్క చూస్తే అందంగా బాగుంది, చెప్పాను కదా ఇలాంటి మొక్క ఒకటి చాలు మనకి. సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసి తీసేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది అల్లం తోట, ఎంత పెద్ద ఆకులో చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో.
మొదళ్ళు చూడండి, నేలలో దుంపలు రెడీ అవుతున్నాయి. అప్పుడప్పుడు మనం వీటిని కుళ్ళగిచ్చాలి. 15 రోజులకి, 4 రోజులకి ఒకసారి ఈ నేలంతా కదిలిస్తూ ఉండాలి. అప్పుడే మనకి లోపల దుంప బాగా ఊరుతుంది. దుంపలు చూపిస్తానండి. ఇక్కడ గమనించండి, దుంపలు ఎలా ఊరుతున్నాయో తెలుస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇలా ఊరుతాయి అన్నమాట భూమిలో. సో మనం ఇట్లా కొంచెం నేల కదిలిస్తూ, తవాటం అంటాం కదా, అలా కొంచెం కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తూ ఉంటే దుంపలు బాగా ఊరుతాయి, పెద్ద దుంపలు వస్తాయి. మధ్య మధ్యలో కొంచెం మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. మీకు వేరే దగ్గర కూడా చూపిస్తాను. ఇక్కడ గమనించండి ఎలా ఊరుతున్నాయో, ఇలా. ఓకే, ఈ పెద్ద ఆకులు అయ్యేటప్పటికీ కెమెరాకి అడ్డం వచ్చి కొంచెం ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది, అన్యదా భావించకండి. సో ఇలా ఊరుతాయి. ఇవి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, అలాగే మనం తీసుకునే కేర్. ఎప్పుడు సాయిల్ లూజ్ ఉండాలి కదా, దీన్ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఈ దుంపలు దెబ్బ తినకుండా కదిలించాలి. ఆ పక్కన చూడండి, మీకు 2-3 చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. అది చూడండి ఇక్కడ, ఇవన్నీ. సో ఇలా అన్నమాట, మనం ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తూ ఉంటే పెద్ద పెద్ద దుంపలు వస్తాయి బాగా. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు మనం సీతాఫలం కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూస్తున్నారా ఎంత పెద్ద సీతాఫలాలు. వీటన్నిటిని ఇప్పుడు నేను కోసేస్తున్నాను. బాగా పండి పగలటానికి రెడీగా ఉన్నాయి. కలర్ కూడా వచ్చినాయి, గుత్తులు గుత్తులుగా కాసినాయి. సో చాలా ఉన్నాయి, మొత్తం కోసేసి చూపిస్తాను. బాగా పైన ఉన్నాయి, కింద వరుస కొమ్మలు కట్ చేయటం అయిపోయింది. సో ఇప్పుడు నేను వీటిని కర్రతో కొయ్యాలి. ఓకే, ఇక్కడ పసుపు నాటుతామనుకుంటున్నాను. ఈ పసుపు దుంపలు నారు మొక్కలు. ఇది పసుపా కాదా ఎలా మనకు తెలుస్తుంది చూడండి. అల్లంకి పసుపుకి చాలా తేడా ఉంటుంది. పసుపు దుంపలు పచ్చగా కనిపిస్తాయి, అల్లం దుంపలు తెల్లగా కనిపిస్తాయి. వీటిని చిన్న చిన్న ముక్కలు మన నర్సరీ ట్రేలల్లో కానీ టబ్లో కానీ పెట్టుకొని మొక్క పెరిగినాక నాటుకోవచ్చు. అదిగోండి, చూసారా, కొంచెం గీరితే మనకి ఎల్లోగా కనిపిస్తుంది. అయితే మనము నర్సరీ మేడా నుంచి నల్ల పసుపు తెచ్చుకున్నాం కదా, ఇది నల్ల పసుపు మొక్క. ఓకే, ఈ నల్ల పసుపు మొక్క దుంపని చూస్తుంటే అది మామూలుగా మన అల్లం దుంపలాగా కనిపిస్తుంది, తప్పితే నాకు నల్లగా కనిపించట్లేదు. మరి ఇది ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలీదు, చూద్దాం. పెరిగినాక చూద్దాము. కాడ మాత్రం ఇలా ఎర్రగా ఉంది, అలాగే ఆకుల మీద ఇలా నల్లగా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉంది. ఓకే, సో ఇది నేను తీద్దాం. అదిగోండి బాగా రూట్స్ వచ్చినాయి. పక్కన ఒక 2 పిలకలు కూడా వస్తున్నాయి. నాటుకొని చూద్దాం ఇవి ఎలా వస్తాయో ఏంటో. అయితే దీన్ని నేను టబ్బులో నాటుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం మనకి ప్రెషస్ కదా, అందుకని చెప్పి ఈ టబ్బులో నాటుతున్నాను. ఇది నాటుకునేటప్పుడు చిన్న జాగ్రత్త ఏంటంటే, ఫస్ట్ నాటుకునేటప్పుడు కొంచెం మట్టితో నాటుకొని మొక్క పెరిగే కొద్దీ మనం కొంచెం మట్టి పైకి ఎగదోసుకుంటూ వచ్చేసేస్తే పై వరకు దుంపలు వస్తాయి. చూద్దాం ఎన్ని దుంపలు వస్తాయో దీంతో. చాలా సింపుల్ నాటుకోవటం, ఇంతే. కొంచెం మట్టి పోసి టబ్బు పై దాకా వచ్చేదాకా నింపుతాను మెల్లగా. అయితే ఈ పసుపు మాత్రం ఇప్పుడు నేను నేలలోనే పెడుతున్నాను. చాలా సింపుల్ నాటుకోవటం. ఓన్లీ ద థింగ్, మధ్య మధ్యలో మనం దీనికి కొంచెం నేల తవ్వుతూ ఉండాలి. నేల తవ్వి గుల్లగా చేయాలి. నేల తవ్వి గుల్లగా చేస్తే మనకి ఎక్కువగా దుంపలు బాగా స్ప్రెడ్ అయ్యి
ఎక్కువ దుంపలు వస్తాయి. తర్వాత వేరుకుళ్ళు అవి రాకుండా కాస్త ట్రైకోడర్మా విరిడి వేపపిండి వేస్తూ ఉండాలి. ఇలా ఇలా ఈ మొత్తం నేను పెట్టేస్తాను. ఇలా చాలా సింపుల్ పెట్టడం, నాటుకోవటం సింపుల్, పెంచుకోవటం కూడా సింపులే. కాకపోతే మనకు ఓపిక ఇంట్రెస్ట్ ఆ వస్తువుని మనం పెంచుకోవాలని అన్నిటికంటే ముందు విష్ విల్ దెన్ ప్లానింగ్ ఇలాంటివన్నీ అవసరం. ఇలా నాటుకోవటమే. ఓకే, ఇప్పుడు నేను ట్రిమ్ చేసిన అరటి మొక్కల్ని కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన పసుపు నారే చూడండి. దీన్ని కూడా నేను నేలలో నాటుతున్నాను. ఇప్పుడు పసుపు నారు చూడండి. ఓకే, ఈ అరటి మొక్కలు గెలకొచ్చేసినాయి, బాగా పెద్దవైపోయినాయి, గెలలకొచ్చేసినాయి. అందుకని చెప్పి ఆకులు కట్ చేసేసాను. ఎందుకంటే ఆకులు ఉంటే గనక మొక్కకి బరువు అవుతుంది, మొక్క బరువై ఉరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. మొక్క కూడా మోసుకోలేదు తన బరువు తను. పైగా గెల వచ్చినాక ఇంకా కష్టమవుతుంది. గెల ఎప్పుడు వస్తుందని మీకు డౌట్ వస్తుంది కదా, ఆ మొవ్వులోంచి వచ్చే ఆకులు క్రమంగా చిన్నవవుతాయి. చిన్న పిలక నుంచి పెరిగిన మొక్కలు చిన్న ఆకు నుంచి పెద్దకి ఎలా అవుతాయో అలాగే గెల వచ్చే ముందు కూడా సైజు తగ్గుతుంది. చివరికి చిన్న అన్నిటికంటే చిన్న ఆకు వచ్చి అందులోంచి గెల బయటకు వస్తుంది అన్నమాట. అదే గుర్తు మనకి గెల ఎప్పుడు వస్తుంది అనేదానికి. ఓకే, ఇలా ట్రిమ్ చేసుకున్నాను. అదర్వైజ్ ఈ కాండం అంతా బలహీనమైపోతుంది. కట్ చేసుకునేటప్పుడు మీరు ఒక 3-7 ఆకు వదిలి కట్ చేయాలి. లేకపోయినట్లయితే ఈ కాండం ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా ఆకుని ఇలా లాగేస్తే ఈ పార్టీ వీక్ అయిపోతుంది. ఈ పార్టీ వీక్ కాకూడదు. అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా మొదలు దాకా కట్ చేయకూడదు, ఒక 3-7 వదిలి ఆకు కట్ చేసుకోవాలి. ఓకే, మొత్తానికి ఒక చిన్న హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. క్లీనింగ్ ప్రాసెస్ అయితే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హార్వెస్ట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రోజుకి ఎండ్ అయిపోయింది. కాయలు చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో, చక్కగా చెప్పాను కదా రెడీ టు ఈట్ అన్నట్లున్నాయి. సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ఓకే, అలాగే జామపళ్ళు కూడా చాలా బాగున్నాయి చూడండి. పట్టుకోవడానికి రావట్లేదు. దూరంగా ఉన్నాయి. ఓకే, అలాగే ఈ గోంగూర అంతా కోసాను. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఏదైనా రెసిపీ చూపించమని. ట్రై చేస్తాను. మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తాను. ఆంధ్రమత గోంగూర. ఓకే, ఇదండి ఈరోజు మన ఈ చిన్న హార్వెస్ట్. చెప్పాను కదా క్లీనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చూపిస్తాను. ఈరోజంతా క్లీనింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పెద్ద బెల్ ఐకాన్, సో దట్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.